హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది బుక్కపట్నం చెరువు. ఇది భారతదేశంలోనే అత్యంత రెండవ పెద్ద చెరువు. ఆంధ్రప్రదేశ్ లో కనిగిరి చెరువు తర్వాత అత్యంత పెద్ద చెరువు ఇది. ఇది దాదాపు 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవుంది. ఇక్కడ రీసెంట్ గా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బోటింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది, మీరు చూడొచ్చు. సో అతి త్వరలోనే ఈ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు మరియు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తో కలిపి ఇక్కడ బోటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు, ఇది దాదాపు 3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. టోటల్ చుట్టూ కూడా 10 కిలోమీటర్లకు పైగా ఉన్నటువంటి ఏకైక చెరువు ఇది. ఇక్కడ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి, చూడండి, డెవలప్మెంట్ వర్క్స్. అన్నా ఇవేంటి ఇవి, వీటి పేరు? ఓకే, అంటే నీటిలో మునిగిపోకుండా ఉండేదానికి. సో ఇవన్నీ కూడా వచ్చేసినాయి అన్నమాట ఎక్విప్మెంట్. సో ఇక్కడ టూరిజం వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇంకా మొత్తం అంతా కూడా ఇక్కడికి వచ్చి పిల్లలతో సహా అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఒకసారి చూడొచ్చు, బుక్కపట్నం చెరువును చిక్కపు ఒడియార్ అనేటువంటి ఆయన నిర్మాణం గావించాడు. మామూలుగా 1405 అంటే 15వ శతాబ్ద ప్రారంభంలో ఇది బుక్కరాయల పేరు మీద దీని యొక్క నిర్మాణం అనేటువంటిది ప్రారంభమైంది. చరిత్ర కానీ ఒకసారి పరిశీలించినట్లయితే బుక్కపట్నం చెరువుకు పెద్ద చరిత్రే ఉంది. ఎందుకంటే ఇది విజయనగర సామ్రాజ్యానికి చెందిన అర్హరాయలు బుక్కరాయలు అనేటువంటి వారిద్దరూ కూడా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. బుక్కరాయల పేరు మీదనే బుక్కపట్నం చెరువు, అతని పేరు మీదనే బుక్కపట్నం అనేటువంటి పట్టణం అనేటువంటిది వెలసింది. ఇది దాదాపు 14వ శతాబ్ద ప్రారంభంలో ఈ చెరువును త్రవ్వించినట్టు అనేక రకాలైనటువంటి ఆధారాలు మనకు లభిస్తూ ఉన్నాయి. ఈ యొక్క కట్టను సీసముతో కరిగించి పోశారు అని అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు భావిస్తూ ఉన్నారు. దీనికి 7 మరవలు ఉన్నాయంట. దాదాపు 3600 హెక్టార్లకు పైబడి ఇక్కడ అగ్రికల్చర్ అనేటువంటిది బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. వివిధ రకాలైనటువంటి పంటలు పండించేందుకు ఈ చెరువు యొక్క నీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది 3 మండలాలకు కూడా చుట్టూ మధ్యలో ఈ చెరువు ఉంది. బుక్కపట్నం, కొత్త చెరువు, పుట్టపర్తి, ఈ 3 మండలాలకు మిడిల్లో ఈ చెరువు ఉండడం అనేటువంటిది 3 మండలాలకు చాలా ఉపయోగపడుతుంది. ఈ చెరువు కట్ట మీదుగానే శ్రీ సత్య సాయిబాబా గారు నడుచుకుంటూ చదువుకునేదానికి బుక్కపట్నం వెళ్ళేవారంట. ఆయన పేరు మీదనే అక్కడ గవర్నమెంట్ స్కూలు మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని కూడా ఆయనే కట్టించారు. దాదాపు 7 సంవత్సరాలకు ఒకసారి ఈ చెరువు నిండుతుందని ప్రజల యొక్క విశ్వాసం. ఎప్పుడో 1975లో ఈ చెరువు నిండింది. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ చెరువు నిండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మరవాంజనేయ స్వామి విగ్రహం అనేటువంటిది నీటిలో కొట్టుకొని వచ్చింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నుంచి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చింది కాబట్టి మరవ ఆంజనేయ స్వామి అనేటువంటి పేరు కూడా ఉంది. నిజంగా బుక్కపట్నం చెరువు చూడాల్సినటువంటి ప్రాంతమే. ఇక్కడ కానీ ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకొని టూరిజాన్ని అభివృద్ధి చేసినట్టయితే అనక బాగా డెవలప్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. ఇక్కడ చేపలు కూడా దాదాపు 20 నుంచి 30 కిలోల చేప పెరుగుతుంది. అంతేకాక వివిధ రకాలైనటువంటి చేపలు, వివిధ రకాలైనటువంటి పంటలు పండించడంలో ఈ చెరువు యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది. సో మీరు ఇప్పుడు నేను బండ్లో దాదాపు 60-70 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఉన్నాను. సో సైడ్కు ఈ విధంగా నేను వీడియో తీశాను. మొత్తం కట్ట మొదటి నుంచి చివరి వరకు వెళ్ళేదానికి దాదాపు 6 నిమిషాల టైం పట్టింది. అంటే చుట్టూ ఒక 11 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేడియస్ ఉంది కాబట్టి నేను ఒక పక్క మాత్రమే రోడ్డు సైడ్ మాత్రమే వెళ్ళి ఈ వీడియోని చేయడం జరిగింది. సో మీరు కూడా ఒకసారి చూడొచ్చు. సో మీకు దగ్గరగా ఉంటే అనక ఇక్కడ టూరిజం డెవలప్ అయిన తర్వాత ఒకసారి వచ్చి మీ కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, చూడొచ్చు, ఆనందించవచ్చు. థ్యాంక్ యూ.